ఎట్లే ఉన్నట్టుగా యాజిటీస్గా ఆయన అన్నట్టుగానే అర్థం చేసుకోరు. కేసీఆర్ కేటీఆర్ ఉత్త సనాసులు పనికిమాలినోళ్ళు వాళ్ళంత యదవలు లేరు. వాళ్ళు చదువుకునే చిన్నపిల్లలకు కూడా ఆడపిల్లలకు బాత్రూములు కట్టేయలే, చిన్నపిల్లలకు క్లాస్ రూములు కట్టేయలే. ఇట్లాంటి సన్నాసులకు మరొకసారి ఓటు వేయొద్దని హిమాన్షు విజ్ఞప్తి చేసిండు. తప్పకుండా హిమాన్షు సూచనని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది. మళ్ళీ తండ్రి కొడుకులను అధికార సరిహద్దులకు కూడా రాకుండా మేము చూస్తాం. చార్లెస్ ఓబరాజ్ కేసు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు నిన్న ఆ కోర్టులో సేమ్ చార్లెస్ ఓబరాజ్ ఆర్గ్యుమెంట్ అది అది ఇచ్చిపెడితే బిల్లారంగా అని మనకు పాపులర్ తెలుసు కదా. వందల మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళు, సంపే హత్యలు రేపులు మర్డర్లు చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా కోర్టులా ఈ తప్పుకు మేం కారణం కాదు, మా అంత మంచోళ్ళు లేరని వాదించారు. హరీష్ కేటీఆర్ వాదన బిల్లారంగంలాగుంది, కేసీఆర్ వాదన చార్లెస్ ఓబరాజ్ లాగుంది. సో వాళ్ళు డెఫినెట్గా అట్లా వాదిస్తారు, లేకపోతే మేము దొంగతనం చేసినాం. రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే, మమ్మల్ని అమరవీరుల స్థూపం ముందల మా ముగ్గురిని ఒకటేసారి ఉరేయండి అని అంటారా? మా ముగ్గురిని ఉరేయండి అని ఏమన్నా అడుగుతారా? 3 గంటలు కరెంట్ అనే అంటారు కదా వాళ్ళు. సో వాళ్ళను దొరికిన దొంగల కింద చూడండి. వాళ్లకు కాలం చెల్లిపోయింది, వాళ్ళే ఒప్పుకున్నారు, రోడ్ల మీదకి వచ్చిండ్రు. కాబట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. జూలై 2 నాడు మేము ప్రారంభించినాం, జూలై 12 నాడు వాళ్ళు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నికల పోరాటం మొదలైంది. కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ అనుకూల వర్గాలు ఇంకొక వైపు. సో స్పష్టంగా లైన్ రాయింది, ఇటువైపు ఇటువైపు వైరుపక్షాలు మోహరించినాయి. ఇప్పుడు ఎవరు చెప్పినా చిలక పలుకులు ఎవరు, పుట్టలోకి వెళ్ళి పాములన్నీ బయటకు వచ్చినాయి, ఫామ్ హౌజ్లో వండుకున్నాయని బయటకు రావాలి. వెనకటికి ఒక సామెత ఉంది, దున్నపో తీనిందంటే దూడని కట్టేయండి. ఈడ దున్నపో తీనిందని కేటీఆర్ అన్నాడు, దూడని కట్టేయండి కవిత అన్నది. జున్నువాళ్ళు తెచ్చిపెట్టురని ఫామ్ హౌజ్లో కేసీఆర్ కూర్చున్నాడు. దున్నపోతే ఎట్లింతదన్న మినిమం పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు. ఈడ బాత్రూంలు కడిగి వచ్చినాడు, ఇంక దున్నపో తింతదా బర్రె ఇంతదా ఈడికి తెలియదు. దూడని కట్టేయాలనా లేదా అన్నది ఆమెకు తెలియదు. దీనికి జున్నుపాలు వస్తాయా లేదా, ఈయనకు తెస్తారా లేదా అని ఫామ్ హౌజ్లు ఉన్నాయనకు తెలియదు. కాబట్టి తండ్రి ఓ కొడుకు బిడ్డ వాళ్ళ అధికారం పోతుందనే దుఃఖంతో వీధిలో పొరులుడు, వీధిలో అది పోరాటాలు కాదు పొరులుడు అంటారు. కాబట్టి ఇట్లాంటి ఏం ప్రజలకు ఛాన్స్ స్పష్టత ఉంది. వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకు తెలుసు. ఒక రైతు మీటర్ల పోయి ఏలు పెట్టిండి, 724 గంటలు అని ఒక గాడిది చూపిత్రారా అని. మోదీజీ ఎన్ఆర్ఐకి మతలబ్ నాన్ రిలయబుల్ ఇండియన్, ఏ నాన్ రిలయబుల్ ఇండియన్ హమేషా విదేశీ మే రాయగా కభీ కభీ దేశ్ కు ఆరా. ఆ పూరా నికాలో కితనే ఏ 9 సాల్ ఓ గే 9 సాల్ మే కితనే దిన్ మోదీజీ హిందుస్థాన్ మే రహా, అగర్ ఓ హిందుస్థాన్ మే రహే తో హర్ ప్రదేశ్ మా జహా జహా చునావ్ హై వహీ రహ రహా, చునావ్ హోతే వో విదేశీ పర్యటన్ కు జా రహా. తో ఇసీలియే భారత్ కో విదేశీ పర్యటన్ కర్నే వాలే ప్రధానమంత్రి హే. ఇసీలియే నరేంద్ర మోదీజీ సే మేరా ఏకీ గుజారిష్ హే, భాయ్ జబ్ చునావ్ నీ హే తబ్ హిందుస్థాన్ మే రహో, కిసానో సే మిలో, నిరుద్యోగ యువత సే మిలో, మహిళాఓ సే మిలో, ఉన్ లోగోం కే క్యా తక్లీఫ్ హై సునో, హమారే దిల్ కీ బాత్ సునో, ఔర్ యే సమస్యా కు దూర్ కర్నే కే లియే కోషిష్ కరో. ఏమన్నాడు? డెఫినెట్గా ఎవరు చెప్పినా నిజమే చెప్తారు కదా. ఆయన ఏం చెప్పినా నేను చూడలే కదా, ఏం చెప్పినా దాంట్లో ఏముందో అదే చెప్పుంటాడు కదా. నేను అనేది అదే, విద్యుత్ కొనుగోలలో 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ప్రజల యొక్క సెంటిమెంటును 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి చంద్రశేఖరరావు కుటుంబం వినియోగించుకుంటుంది. విద్యుత్ చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళ అవినీతి గురించి చర్చ జరుగుతుంది కాబట్టి కలవరపాటుకు గురై ఎదురుదాడి చేస్తుంది. ఇట్లాంటి ఎదురుదాడులు వాళ్ళని కాపాడవు.
100% విద్యుత్ కొనుగోళ్ల మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జరిగిన అవినీతి వాళ్ళ ఆస్తులు అన్నిటిని కూడా జప్తు చేస్తాము. ఏ లేదు అవినీతి, ప్రతిదాని అవినీతి పట్టి పీడిస్తుంది. వ్యవస్థీకృతమైపోయింది అవినీతి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ వ్యవస్థీకృతమైన అవినీతిని కూకటి వేళ్లతో పెగిలించాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.